హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రసెస్ని పైథాన్ లాంగ్వేజ్లో ఎలా చేయాలి అనేది చూద్దాము దానికోసం మనం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి అది కూడా త్రీ వాట్ ఈజ్ మ్యాట్రసస్ మ్యాట్రసస్ మీన్స్ రోస్ అండ్ కాలమ్స్ సో రోస్లో వాల్యూస్ తీసుకోవాలి అండ్ కాలమ్ వైజ్ వాల్యూస్ మనకి ట్రీట్ అవ్వాలి కాబట్టి రోలో నేను త్రీ బై త్రీ మ్యాడ్రసెస్ తీసుకుంటున్నాను అంటే త్రీ రోస్ త్రీ కాలమ్స్ వాల్యూస్ వచ్చేటట్టు మనం తీసుకుంటాం సో ఇక్కడ నేను ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను దట్ ఈస్ ఎక్స్ అండ్ సెకండ్ లిస్ట్ వచ్చేసరికి వై సో ఎక్స్ లిస్ట్లో ఇప్పుడు మనం ఒక రోలో త్రీ ఎలిమెంట్స్ రావాలి అండ్ సెకండ్ రోలో త్రీ ఎలిమెంట్స్ రావాలి థర్డ్ రోలో త్రీ ఎలిమెంట్స్ రావాలి అంటే టోటల్ ఒక లిస్ట్లో నైన్ ఎలిమెంట్స్ రావాలి దట్ ఈస్ ద ఫస్ట్ మ్యాడ్రసెస్ సెకండ్ మ్యాడ్రసెస్ అగైన్ నైన్ ఎలిమెంట్స్ వచ్చేలా తీసుకోవాలి సో నేను ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు అవుట్ సైడ్ బ్రాకెట్స్ మెయిన్ బ్రాకెట్స్ ఉంటాయి దాంట్లో ఇన్సైడ్గా మనం త్రీ సెట్స్ తీసుకుంటున్నాను మధ్యలో సెపరేషన్ కామాస్ తీసుకున్నాం వన్ టూ త్రీ ఈజ్ ద ఫస్ట్ రో ఫోర్ ఫైవ్ సిక్స్ సెకండ్ రో అండ్ సెవెన్ ఎయిట్ నైన్ థర్డ్ రో సో అలా నేను ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దట్ ఈజ్ మై ఫస్ట్ మ్యాడ్రసెస్ నెక్స్ట్ వై ఈక్వల్ టు నేను దానికి టెన్త్లో తీసుకుంటున్నాను సో మనకి ఎడిషన్ మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం టెన్స్లో టెన్ ట్వంటీ థర్టీ ఫస్ట్ రో అండ్ 40, 50, 60 సెకండ్ రో 70, 80, 90 థర్డ్ రో సో ఇప్పుడు మనకి ఎడిషన్ లాజిక్ రాయాలి అంటే ఇక్కడ మనం టూ లాజిక్స్ యూస్ చేస్తున్నాం అంటే టూ లెంగ్స్ తీసుకుంటాము లెంగ్త్ లెంగ్త్ మీన్స్ అక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది మనం లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అది కూడా ఫర్ లూప్లో తీసుకుంటున్నాం ఎందుకంటే లూపింగ్ ఇక్కడ త్రీ టైమ్స్ పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఎడిషన్ చేయాలి అంటే టోటల్గా త్రీ త్రీస్ నైన్ ఎలిమెంట్స్కి మనం ఎడిషన్ పెర్ఫామ్ చేయాలి కాబట్టి లూపింగ్ తీసుకుంటున్నాము అయితే ఆ లూపింగ్కి బిఫోర్గా మనం రిజల్ట్లో జీరోస్ తీసుకున్నాం ఎందుకు అంటే జనరల్గా మనం ఏదైనా సమ్మిషన్ చేసేటప్పుడైనా సమ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటాం డైరెక్ట్గా అందులో రిజల్ట్ స్టోర్ చేయకుండా అక్కడ మనకి కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి కాబట్టి మనం బై డిఫాల్ట్గా అందులో జస్ట్ నార్మల్ జీరోస్ అనేవి అసైన్ చేసుకున్న తర్వాత మనం అందులో రిజల్ట్ అనేది అసైన్ చేస్తాం సో దట్స్ వై ఇక్కడ రిజల్ట్లో మ్యాడర్సెస్ ఫార్మేట్లో జీరో 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 అని చెప్పి మనం నైన్ జీరోస్ తీసుకున్నాం దట్ ఈస్ ఫస్ట్ రో సెకండ్ రో అండ్ థర్డ్ రో నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు టూ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా టూ ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఎక్స్ ఎక్స్ యొక్క లిస్ట్కి సంబంధించిన లెంగ్త్ మీకు ఎక్స్ యొక్క లిస్ట్కి మనకి లెంగ్త్ ఎంత వస్తుంది అంటే త్రీ అంటే టోటల్ నైన్ ఉన్నాయి కదా నైన్ అనేది రాదు అక్కడ మనం ఎన్ని సెట్స్ తీసుకున్నాము త్రీ సెట్స్ తీసుకున్నాం కాబట్టి లెంగ్త్ ఆఫ్ ఎక్స్ అనేది త్రీ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫర్ లూప్ ఐ లూప్ త్రీ టైమ్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ ఫర్ లూప్ చూడండి లెంగ్త్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జీరో అంటే దట్ ఈస్ ఇన్నర్ పార్ట్ ఇన్నర్ పార్ట్కి వచ్చేసరికి ఎక్స్ ఆఫ్ జీరో మనకి వన్ టూ త్రీ సో టోటల్ వన్ టూ త్రీ మీన్స్ టోటల్ త్రీ అంటే మీరు లెంగ్త్ ఆఫ్ ఎక్స్ గెట్ చేసుకున్న త్రీ వస్తుంది అండ్ పర్టిక్యులర్ ఎక్స్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ సెట్లో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కాలిక్యులేట్ చేసుకున్న త్రీ వస్తుంది సో అంటే ఐ లూప్ త్రీ టైమ్స్ జే లూప్ త్రీ టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం లాజిక్ రాసాము ఇప్పుడు ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో దట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ సెట్ ఫస్ట్ సెట్లో అగైన్ ఎక్స్ ఆఫ్ జీరో ఎక్స్ ఆఫ్ జీరోలో మనం త్రీ టైమ్స్ ట్రావెల్ అవ్వండి అంటే వన్ సో ఫస్ట్ పొజిషన్ ఫస్ట్ రోలో ఫస్ట్ పొజిషన్లో మనం ఏం చెప్తున్నాం ఎక్స్ ఆఫ్ ఐజే అంటే ఎక్స్ ఆఫ్ జీరో జీరో ప్లస్ వై ఆఫ్ ఐజే వై ఆఫ్ జీరో జీరో అంటే అక్కడ ఎక్స్లో ఉన్న వన్ వైలో ఉన్న టెన్ వన్ ప్లస్ టెన్ లెవెన్ వచ్చి రిజల్ట్ ఆఫ్ జీరో జీరోలో స్టోర్ అవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనకి లెవెన్ స్టోర్ అవుతుంది నెక్స్ట్ రేంజ్లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి టూ ఫస్ట్ లూపింగ్లో మనకి జీరో ఉంది ఐ వాల్యూ జీరో ఉంది జే వాల్యూ వన్ అయింది

అలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ట్రావెల్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అంతా మనకి ఎందులో ఉంది రిజల్ట్లో ఉంది సో రిజల్ట్ ఉన్న అవుట్పుట్ మనం ప్రింట్ చేయాలి సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేసాం ఫర్ జే ఇన్ రిజల్ట్ అంటే రిజల్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఫౌండ్ అయ్యేంత వరకు కూడా మనకి ట్రావెల్ అవుతుంది సో మనకి ఇక్కడ కాలన్ మిస్ చేసాం కాబట్టి ఎర్రర్ వచ్చింది సో కాలన్ పెడితే మనకి అవుట్పుట్ కనిపిస్తుంది నెక్స్ట్ దెన్ ప్రింట్ ఆఫ్ జే అంటే ప్రతి ఎలిమెంట్ మనకి ప్రింట్ అవుతుంది సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూడండి లెవెన్ ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ నైంటీ నైన్ సో టోటల్గా రిజల్ట్లోకి మనకి టోటల్ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ వైలో ఉన్న ఎలిమెంట్స్ టోటల్ సమేషన్ వచ్చింది నేను ఇక్కడ మీకు ఇంకొక క్లారిటీ చూపిస్తున్నాను ఏంటంటే రిజల్ట్ తర్వాత ఫర్లుబ్ స్టార్ట్ చేసే బిఫోర్ మనం ఒక స్టేట్మెంట్ చెక్ చేసుకుందాము ఆ స్టేట్మెంట్ ఏంటంటే మనం ఇప్పుడక్కడ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జీరో అని చెప్పి ఇచ్చాం సో అది ఒక్కసారి మనం ఏంటంటే ఎంత ఎంత అక్కడ ట్రీట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ట్రీట్ చేస్తోందని కొంతమందికి డౌట్ ఉండొచ్చు సో నైన్ ఆ త్రీ ఆ ఏంటి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను క్లారిటీగా అంటే ఆఫ్టర్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మనం అక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే మనకి అక్కడ లెంగ్త్ అంటే ప్రింట్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ సో ఎంత రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం సో దట్ ఈస్ ప్రింట్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ సో ఇట్ ప్రింట్స్ వాట్ సో మనకి త్రీ ప్రింట్ చేస్తుంది అంటే వన్ టూ త్రీ ఇస్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈజ్ నెంబర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్ త్రీ సో టోటల్ ఎక్స్ వాల్యూ మనకి టోటల్ క్యాలిక్యులేషన్ త్రీ సో మనకు ఒక క్లారిటీ వచ్చింది అంటే ఫస్ట్ ఐ ఫార్ లూప్ మనకి త్రీ టైమ్స్ ఇట్స్ అక్కడ ట్రావెల్ అవ్వడానికి లూపింగ్ పెర్ఫార్మ్ చేయడానికి తీసుకుంటున్నాం నెక్స్ట్ వై వైకి ఎంత ఉంది అంటే వైలో కూడా మనకి త్రీ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక లూపింగ్ తీసుకుందాం ఎక్స్ ఆఫ్ జీరో ఎక్స్ ఆఫ్ జీరో కండిషన్కి తీసుకున్నాం కదా ఎక్స్ ఆఫ్ జీరోలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వన్ కామా టూ కామా త్రీ అగైన్ ఇట్ త్రీ సో ఇప్పుడు మీరు కావాలంటే ఎక్స్లో వన్ టూ త్రీ ఫోర్ అనేది అంటే ఇన్నర్ దాంట్లో ఫోర్ ఎలిమెంట్స్ తీసుకుని టోటల్ సెట్స్ మాత్రం త్రీ తీసుకోండి అంటే త్రీ రోస్ ఫో ఐ మీన్ ఫస్ట్ రోలో ఫోర్ ఎలిమెంట్స్ సెకండ్ సెకండ్ రో థర్డ్ రో అంటే కాలమ్స్ ఫోర్ తీసుకొని రోజ్ త్రీ తీసుకుని ఒకసారి చెక్ చేయండి మీకు అక్కడ ఎక్స్ ఆఫ్ జీరో దగ్గర ఏమవుతుంది అంటే ఫోర్ ప్రింట్ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ సెట్లో మనం వెళ్ళే ఎలిమెంట్స్ తీసుకుంటాం ఫోర్ ఎలిమెంట్స్ తీసుకుంటాం సో అలా మీరు కావాలంటే చెక్ చేసుకోండి మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎక్కడ డౌట్ ఉందో దాన్ని ఒక్కసారి ఇండివిజువల్గా ట్రావెల్ చేయడం మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో మీరు ఈజీగా అక్కడ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు సో మెయిన్ ఫార్ములా ఈజ్ ఎక్స్ ఆఫ్ ఐజే ప్లస్ వై ఆఫ్ ఐజే సో టోటల్ మనకి రిజల్ట్లో వచ్చిన టోటల్ రిజల్ట్ని మనం అక్కడ ప్రింట్ చేస్తున్నాము సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎనీథింగ్ ఓకే సో ఇక్కడ మనం మెయిన్గా తీసుకుంది మాత్రం లిస్ట్ కింద తీసుకున్నాం దిస్ ఈస్ ద మ్యాట్రస్ ఎడిషన్ థ్యాంక్ యూ